క్రమం. అది మొదటి పీపీపీ విధానం. ఆ తర్వాత మీరు చూస్తే మొత్తం దేశమంతా కూడా ఇది పెద్ద ఎత్తున ముందుకు పోయింది. అందుకనే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు అయితే దేశానికి ఒక మణిహారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రోడ్లన్నీ పెరిగాయి, నెట్వర్క్ పెరిగింది, జిల్లా రోడ్లు వచ్చాయి పెద్ద ఎత్తున. ఈ రోడ్ల వ్యవస్థ వల్ల దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది, ఉపాధి వచ్చే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి, దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక రోడ్డు బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు సులభంగా జరుగుతాయి, ఒక రోడ్డు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర వస్తుంది, లేకపోతే దళారులు కూడా ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వస్తారు. అందుకనే ఈరోజు నేను ఒకటే చేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో ప్రారంభించాం, వెన్నెలపాళెంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేను ఒకటే సెక్రటరీకి అదే మరిగి మా మంత్రికి ఆదేశాలు ఇచ్చా. జనవరి మనం అందరం సంక్రాంతి జరుపుకుంటాం, సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆంధ్ర ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు, ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి. మనం ఇప్పుడు గుంతలు పూడ్చలేక కష్టపడుతున్నాం, కానీ ఇది బాధ్యత. మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్, కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు నాటే వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికీ. అందుకనే ఈరోజు మనం చూసింది దీన్ని శాశ్వతంగా. నేను ఎప్పుడు చెప్పేవాడిని అలాంటి ఎస్కోబార్లు మనకొద్దు, రౌడీ రాజకీయాలు మనకొద్దు, అభివృద్ధి రాజకీయాలు కావాలి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గతం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, 14-19 ఈ రోడ్లు ఎట్టున్నాయి, ఈరోజు ఎట్టున్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను ఒకటే ఆలోచించే ప్రతి ఒక్క రోడ్డుని ఒక మంచి రోడ్డుగా తయారు చేయాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ రవాణా జరగాలంటే పగడ్బందీగా చేయాలని చెప్పి ముందుకు పోయాం. రాష్ట్ర హైవేస్ని అభివృద్ధి చేశాం,